హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అట్ ద రేట్ ఆఫ్ సత్యస్ క్యూబ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్ హెయిర్ స్టైల్ ఏంటంటే మనం రెగ్యులర్గా ట్విస్ట్ చేసే హెయిర్ స్టైల్ అండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఫోర్ మిలియన్ దగ్గరలో ఉందండి అయినా కూడా ఇప్పటికీ కొంతమంది ఎలా చేశారో కొంచెం క్లియర్గా చూపించండి ఒక వీడియో చేయండి అని అయితే కామెంట్ పెడుతున్నారండి సో వాళ్ళ రిక్వెస్ట్ మీద అయితే ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను దానికన్నా కొంచెం స్లోగా ఉంటుందండి అలాగే నీట్గా కూడా ఉంటుంది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసి ట్రై చేయండి అలాగే ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి మనం ఛానల్లో సెకండ్ గివ్ అవే అయితే ప్లాన్ చేసాం కదండీ ఆ గివ్ ఎవేకి వచ్చి ముగ్గురు విన్నర్స్ని అయితే తీసామండి అలాగే వాళ్ళకి నేను పర్సనల్గా కామెంట్ కూడా చేయడం జరిగింది వాళ్ళు మరి ఏమనుకున్నారో తెలియదు కానీ రిప్లై అయితే ఇవ్వట్లేదండి నేను త్రీ డేస్ చూసాను ఇంకా వెయిట్ చేయాలంటే కాదు ఈ వీడియో కనుక మీలో చూస్తే అంటే విన్నర్స్ అండి వాళ్ళ ముగ్గురికి నేను కామెంట్ చేశాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళకి ఇది మేమే కదా అని తెలిస్తే మీరు రికగ్నైజ్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి లేదంటే ఇన్స్టాలో ఇచ్చినా సరే నేను ఫోన్పే అయితే చేస్తాను సో ఫైవ్ హండ్రెడ్ కదండి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అంటే టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ వీడియోకి నేను ఇస్తాను అన్నది త్రీ గివ్ అవేస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ప్లాన్ అయితే చేశాను ఒక్కళ్ళు కూడా తిరిగి రిప్లై ఇవ్వలేదు ఫస్ట్ గివ్ అవేస్ చాలా సక్సెస్ఫుల్గా అయిందండి ఇదేంటో ఇలా అవుతుంది సో ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నాకైతే రిప్లై ఇవ్వండి సో దానివల్ల ఏంటంటే మీరు రిప్లై ఇస్తే నేను అది మీకు చేయగలుగుతాను లేదంటే ఇంకొక త్రీ మెంబర్స్ని అయితే తీద్దాం అనుకుంటున్నానండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా గివ్వ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన సెకండ్ గివ్ ఇవ్వే అయితే ఒకసారి చూడండి చూసి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మీ పేరు కూడా యాడ్ చేస్తానండి అంటే వీళ్ళు నాకు ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా సమాధానం చెప్పకపోతే కనుక నేను వేరే వాళ్ళని అయితే తీస్తానండి సో అప్పుడు మీ పేరు కలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు మన సెకండ్ అవే వీడియో అయితే ఒకసారి చూసి లైక్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ అవే మీద మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ వచ్చి మాకు చాలా విలువైనాయండి అలాగే లైక్స్ కూడాను సో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేస్తే ఇంకొంతమందికి ఈ విషయం తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి సో చూస్తున్నారు కదండి హెయిర్ స్టైల్ అయితే ఇలా వస్తుంది అంటే ఆల్రెడీ ఒకసారి నేను చేసి చెప్పాను అందుకని హెయిర్ స్టైల్ గురించి ఏం చెప్పలేదు అది కూడా కామెంట్ చేస్తున్నారండి హెయిర్ స్టైల్ గురించి ఏం చెప్పట్లేదండి అని అంటే అంత క్లియర్గా చూపించిన తర్వాత కూడా చెప్తే ఒకలా కామెంట్ చేస్తున్నారు లేదండి ఇంకొకలా కామెంట్ చేస్తున్నాను అందుకనే నేను మరీ డీప్గా ఏం చెప్పట్లేదు సో చూస్తారు కదా ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనం తీసుకున్న పాయలన్నీ కూడా విడివిడిగా బాగా కనిపిస్తాయండి నేనైతే ఇది పోని కోసం వేస్తున్నానండి జస్ట్ ఫ్రంట్ మీకు చూపించడం కోసమే మళ్ళీ వేశాను ఈ హెయిర్ స్టైల్ ఇలా పెట్టేసి ఇక్కడ టిక్టిక్స్ వేసేసుకుని మిగతా హెయిర్ అయితే పోనీ పెట్టేస్తానండి ఇది మీకు అర్థం కావడం కోసమే నేనైతే మళ్ళీ వేశాను సో ఇప్పుడు కొంచెం క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంతకుముందు వీడియో అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే టిక్టిక్స్ వేసేటప్పుడు కూడా మనం కొంచెం హెయిర్ని కొంచెం దగ్గరగా ఒత్తినట్టు చేయాలండి మరీ అంత రోల్లో ఉన్న దగ్గర పెడితే టిక్టిక్స్ అయితే ఆగమండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని నేను చేసినట్టుగా చేసుకొని పెడితే కనుక మీరు ఈవినింగ్ వరకు ఉన్న మనకి హెయిర్ లూజ్ అనేది రాకుండా ఉంటుందండి చూసారు కదా అక్కడ కొంచెం ఈవెన్గా చేసుకోవాలి మరీ రోల్ పెట్టిన దాని మీద ఇంత లావుగా ఉన్న చోట పెడితే కనుక మనకి టిక్టిక్స్ ఆగవు ఇలా సమానంగా చేసుకొని పెడితే మనకి ఈవినింగ్ వరకు కూడా హెయిర్ లూజ్ అవ్వదు లుక్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ వీడియో చూసి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మన గివ్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి మీరు ఈ వీడియో చూస్తే అంటే గివ్ విన్నర్స్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నాకు రిప్లై అయితే ఇవ్వండి మీరు రిప్లై ఇవ్వకపోతే ఒక టూ త్రీ డేస్ చూస్తానండి తర్వాత వేరే విన్నర్స్ని అయితే తీస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే